చంద్రబాబు అమిత్ షా భేటీపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఎవరిని కలిస్తే మాకేంటని ప్రశ్నించారు ఆయన. ఆయన అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ ను కలిసినా తమకు సంబంధం లేదన్నారు. ఇంకో ఇంకో వస్తారు, ఎవరితో కలిస్తే మాకే ఉందండి. అమిత్ కలిస్తే మాకేంటి, అమితాబ్ బచ్చన్ కలిస్తే మాకేంటి చెప్పండి. ఎవరితో కలిస్తే మాకేంటి చెప్పండి. అమిత్ షాతో కలిస్తే మాకు ఏమీ లేదు, అమితాబ్ బచ్చన్ కలిస్తే మాకేం లేదు, ఎవరితో కలిస్తే మాకేం సంబంధం లేదు. తెలుసుకోమండి, ఎవరొద్దు మేము తప్పులు చేస్తే చేసుకోమండి, అది హక్కు అది. నువ్వు వద్దండి మానేస్తావు, ఫిర్యాదు చేయొద్దండి. మేము చెప్పింది నువ్వు నమ్ముతావా? నమ్మా కదా, ఎందుకంటే నీకు అన్ని పచ్చ కనిపిస్తాయి. పచ్చ కనిపిస్తాం లేకపోతే తెల్లది తెల్లది కూడా పచ్చది, తెల్ల చొక్క వేసుకుని లేదా పచ్చ చొక్క వేసుకుని అంటే ఏం చేస్తాం? నువ్వేం చెప్తావు చెప్పు. అందుకే చదవండి, అమిత్ షా కలవండి, అమితాబ్ బచ్చన్ కలవండి, అంత కలుస్తాం మాకి. వారాహి యాత్రకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. వారాహిపై పవన్ తిరిగితే ఇంకొకరు ఇంకో దానిపై తిరుగుతారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం నలువైపుల నుంచి ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారన్నారు బొత్స. ఆయన కూడా ఓ పక్క ఆయన తిరుగుతాడు, ఓ పక్క ఆయన తిరుగుతాడు, ఇంకో పక్క ఈయన తిరుగుతాడు, నాలుగు పక్కలు నాలుగు తిరుగుతుంటారు. ఎన్ని ఎంతమంది ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం తీసుకున్న విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం అంతా కూడా ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నప్పుడు ఎవరికి తీస్తే మాకే, ఎవరేం చేస్తే మాకే. డెఫినెట్గా ఇవాళ ఏదైనా అంశం మీద మేము వచ్చి బ్యాక్లాగ్ ఉంటే, లేదు ఈ అంశం పట్ల వచ్చి అశ్రద్ధ వహిస్తే, లేదు ప్రజలు అసంతృప్తం ఉంటే అప్పుడు